అదిగో అన్నవరం హరిహర నిలయం అన్నవరం అదిగో అదిగో అన్నవరం హరిహర నిలయం అన్నవరం శివకేశవులకు భేదమేలేదని సాటగా నిలిచిన దివ్యవరం శివకేశవులకు భేదమేలేదని సాటగా నిలిచిన దివ్యవరం అదిగో అదిగో అన్నవరం హరిహర నిలయం అన్నవరం యుగ యుగాలుగా భగవంతుడు భక్తులను ఎన్నో రూపాలతో అనుసరిస్తూనే ఉన్నాడు తన ఉనికిని తెలియచేస్తూనే ఉన్నాడు ధర్మ సంరక్షణార్థం అవతరిస్తూనే ఉన్నాడు కోరిన కోరికలు తీర్చే వరదుడు ఆశ్రిత జన రక్షణార్థం అపర వైకుంఠంగా భాసిల్లుతూ అజరామరమై నిలిచిన అన్నవరం మహాక్షేత్రంలోని రత్నాద్రిపై కొలువు తీరి శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి అవతారంలో ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు శివకేశవులకు భేదం లేదు అని చెప్పడానికే మరే క్షేత్రంలోనూ లేని విధంగా శివ విష్ణువుల కలయిక ఈ క్షేత్రంలోనే జరిగింది. స్వామివారికి కుడి ప్రక్కన మహాశివుడు కొలువుంటే ఎడమ ప్రక్కన లక్ష్మీదేవి శ్రీవక్షిత అనంత లక్ష్మీదేవిగా అలరారుతూ ఉంటుంది. ఇదే స్వామివారు కొలువు తీరిన రత్నగిరి. పూర్వం రత్నాకరుడు భద్రుడు అనే సోదరులు మహావిష్ణువు అనుగ్రహం కోసం గొప్ప తపస్సు చేశారు. రామావతారంలో ఉన్న విష్ణువు అరణ్యవాసంలో వారిని అనుగ్రహించాడు. మీ కోరిక ఏమిటి నాయనా అని అడగగా వారు, స్వామి, మా శిరములపై నీవు కొలువుదీరే మహద్భాగ్యాన్ని ప్రసాదించు అని వేడుకున్నారు. వారి భక్తికి సంతోషించిన స్వామివారు వచ్చే కలియుగంలో భక్తుల కోసం అర్చామూర్తిగా అవతరిస్తాను, భద్ర, భద్రగిరిగా నీవు, రాముని అర్చామూర్తిగా నేను నీ కొండపై కొలువుంటాను, రత్నాకర, కలిదోష నివారణార్థం త్రిమూర్త్యాత్మక రూపమైన శ్రీ వీరవేంకట సత్యనారాయణ అనే పేరుతో అర్చామూర్తిగా ఆవిర్భవిస్తాను. అప్పుడు రత్నగిరిగా మారిన నీపై నేను కొలువుదీరుంటాను అని వరమిచ్చాడు. ఆ గిరులే నేటి అన్నవరంలోని రత్నాద్రి, భద్రాచలంలోని భద్రాద్రి. అదిగో స్వామికి సుప్రభాత సేవతో మేల్కొలుపులు చెబుతున్న అర్చక శిఖామణులు.
దేవగణములు కూడి ఎదురు చూస్తున్నారు విప్రవర్యులు చేయు దైవాచనల చూడ భక్త జనములు వేలు నీ నెలవు చేరారు నిండార నిను గాంచి సేవాచనల వేడ కాచుకొని వారంత నీ దాపునున్నారు మేలుకో అన్నవరమున ఏల మేలుకో మేలుకో తవ సుప్రభాతం తవ సుప్రభాతం నివాస మేలుకో మేలుకో తవ సుప్రభాతం తవ సుప్రభాతం ఆలయ ధ్వజస్తంభం వద్ద నాలుగు దిక్కుల దేవతలైన విఘ్నేశ్వరుడు సూర్యభగవానుడు అంబిక ఈశ్వరుణ్ణి అర్చిస్తున్న అర్చకులు కోరిన కోరికలు తీర్చే స్వామిని చూడాలి అంటే కొండ ఎక్కాలి. ఇదే మెట్లదారి ముఖద్వార గోపురం. చిన్న పెద్దాలంతా కలిసి చిన్న పెద్దాలంతా కలిసి కొండంత దేవుణ్ణి కొలవండో చూడు. మెట్లదారిన వెళ్లే భక్తులు స్వామిని మనసారా ప్రార్థించి టెంకాయలు సమర్పించి బయలుదేరుతారు. చిన్న పెద్దాలంతా కలిసి చూడు గుడి ఊరువాడ. ఇది ముఖద్వార మండపం. దివ్యమంగళ స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు శంఖచక్ర గదాధారి అయి భక్తులను తన క్షేత్రానికి ఆహ్వానిస్తున్నట్లుంది కదూ. సింహాకృతుల మూలస్తంభాలతో కాలిబాటకు స్వాగతం చెబుతున్నట్లుంటాయి. స్వామికి మొక్కిన చాలు వరములు వచ్చి వాలు వరములు వచ్చి వాలు కోరిక కోరిన. ఇది శ్రీ కనకదుర్గాదేవి ఆలయం. ఈ ఆలయం తొలిమెట్టు వద్ద నిర్మింపబడి ఉంటుంది. ఇక్కడ ఆలయంలో అమ్మ ఖడ్గధారిణి అయి మహిషాసుర మర్దని రూపంలో ఉంటుంది. ఇటు గ్రామానికి అటు క్షేత్రానికి రక్షకురాలుగా ఈ కనకదుర్గాదేవి భసిల్లుతోంది. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గణాధిపాయ నమః. ఓం శ్రీ వినాయకాయ నమః అంటూ గోపురం మీద ఉన్న వినాయకయ్యకు నమస్కరిస్తూ భక్తులు మెట్ల మార్గ గోపురంలో నుంచి మెట్లు ఎక్కడం మొదలు పెడతారు. గోపురంపైన దిక్పాలకులు స్వాగతిస్తూ ఉంటున్నట్లున్న శిలాకృతులు ముచ్చటగా ఉన్నాయి కదూ. ఈ మెట్లు దిగువ నుండి ఆలయ ముఖద్వారం వరకు సుమారుగా 400 పైనే ఉంటాయి. ప్రకృతి మాత ఒడిలో పరవశాన సాగుతున్న పావని పంపానది ఇదే. ఈ నదీమ తల్లి కూడా వరప్రదాయిని. పంపాతి అనే స్త్రీమూర్తి రాముని వనవాస కాలంలో ప్రార్థించి ప్రత్యక్షం చేయించుకుని ఇలా కోరింది. పరంధామ జగద్రక్షకుడవు, ఆర్తత్రాణ పరాయణుడవు, నా కోరిక మన్నించు. కలకాలం నీ పాదసన్నిధిలోనే నిలిచిపోయే సౌభాగ్యాన్ని ప్రసాదించు అని వేడుకున్న పుణ్యవతిని చూసిన స్వామి పంపాతి, తథాస్తు,
నీ కోరిక నెరవేరుస్తాను. నన్ను చూసి కన్నీటితో వేడుకున్నావు కనుక నీవు నది రూపధారిణివై పంప అనే పేరుతో జీవనదిగా ప్రవహింతువుగాక. నీ ప్రవాహమందలి ఉదకముచే నాకు నిత్యాభిషేకం జరుగుతుంది. నీ ప్రవాహములందే స్నానమాడి భక్తుల పాపాలు తొలగించుకుంటారు. నీవు పవిత్రమైన నదిగా పేరొందెదవు అని స్వామి వరఫలం పొందిన వరదాయిని ఈ పంపా నది. నది రూపమై నది రూపమై స్వామి చెంత పారాడే పంప వరఫలాన తీర్థమాయే పంప వరఫలాన తీర్థమాయే. ఇది ఘాట్ రోడ్ ముఖద్వారం. ఘాట్ రోడ్ దిగువ నుండి కొండపైకి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ మొదలయ్యే చోట ఉన్న టోల్గేట్ బూతులో కొండపైకి వెళ్లి వచ్చే వాహనాలకు రుసుమును వసూలు చేస్తారు. ఇది అన్నవరం దేవస్థానం వారి రవాణా విభాగం. దని చాటగ నిలిచిన దివ్యవరం అదిగో అదిగో అన్నవరం హరిహర నిలయం అన్నవరం అదిగో అదిగో అన్నవరం హరిహర నిలయం అన్నవరం. ఖడ్గధారిణై కనక దుర్గయే క్షేత్ర రక్షణకు నిలిచెను ఇచటే. దేవస్థానం చేరుకోబోయే ముందు కత్తిరించిన మొక్కలతో నేత్రపర్వంగా చేసిన స్వాగత దృశ్యం. నిలిచెను ఇచటే గిరివనమంతా భక్తుల చెంత రక్షకురాలే వన దుర్గ. శంఖ చక్రాల మధ్య తిరునామం. ఓంకారాల మధ్య శివలింగం. ఆలయ గోపురం మనోహరంగా ఉంది కదా. ఇది మెట్ల మార్గాన చేరుకున్న భక్తులకు సేద తీర్చుకునే మండపం. ఇది ప్రధాన ద్వారం వద్ద ఉన్న వనదుర్గాదేవి ఆలయం. ఈ దేవి చతుర్భుజాలతో, అభయ ముద్రికతో, కటిహస్తంతో, రెండు చేతులయందు పద్మాలంకృతయై ప్రసన్న వదనంతో ఉంటుంది. ఈ దేవి మహావిద్యాదిదేవత. ప్రతిరోజూ రాత్రివేళ ఈ గిరివనమంతా సంచారం చేస్తూ ఈ క్షేత్రాన్ని భక్తులను కాపాడుతూ ఉంటుంది. ఇది ప్రధాన ముఖద్వారం. ద్వారంపై ఇక్కడ నిర్వహించే ఉపనయనాలు, కళ్యాణాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలను తెలిపే శిల్పాలు కడు రమణీయంగా ఉంటాయి. ఇది ప్రధాన ద్వారం దాటిన తరువాత ప్రాంగణం ఆవరణ. ఇది రామాలయం. ఇక్కడ ప్రధానంగా క్షేత్రపాలకులు శ్రీ సీతారాములు. వీరు శ్రీ స్వామివారిని ప్రతిష్ఠించిన వైకుంఠ నారాయణ యంత్రంలో 12 స్థానాలతో ప్రకాశిస్తూ ఉన్నారు. అందువల్లనే శ్రీ సీతారాములను క్షేత్రపాలకులుగా ప్రతిష్ఠించడం జరిగింది. ఇది రామాలయం ముందున్న ధ్వజస్తంభం. ఆలయంలో రాములవారికి ఎదురుగా భక్తి పారవశ్యంతో మునిగిన ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ప్రాంగణంలో పైన వీరవెంకట సత్యనారాయణ స్వామి, శివుడు, అనంతలక్ష్మీదేవి శిల్పాలు, దశావతారాల శిల్పాలతో కట్టడాన్ని నిర్మించారు.
ఈ ఆలయ ప్రాంగణంలోనే నిత్య కళ్యాణాలు, వ్రతాలు, అష్టోత్తర సహస్ర నామార్చనలకు, అభిషేకాదులకు టికెట్లు ఇస్తారు. అలాగే ప్రసాదం అమ్మే కౌంటర్లు కూడా పక్కపక్కనే ఉంటాయి. కార్యనిర్వహణాధికారి కార్యాలయం, దాని ప్రక్కగా శ్రీ 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 రాజా వెంకటరామరాయ కళామందిరం ఉంటాయి. ఇదే ఆలయ ప్రాంగణం మధ్యలో రామాలయం ప్రక్కగా నిర్మించిన ఈ మండపంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు, వైశాఖ శుద్ధ ఏకాదశమి రోజున కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. దశమి నాడు పెండ్లి కుమారుని చేయటం ప్రారంభించి శ్రీపుష్పయాగ మహోత్సవం వరకు 7 రోజులు మహావైభవంగా నిర్వర్తించే వేడుక చూసి తీరవలసిందే కాని చెప్పనలవి కాదు. రామాలయానికి వెనుకగా భక్తులు సామానులు భద్రపరుచుకోవడానికి లాకర్లు, విశ్రాంతి తీసుకోవటానికి మండపాలు ఉన్నాయి. ఈ మండపాలకు ఎదురువైపున నిత్యాన్నదాన భోజనశాల, ఉచితంగా భక్తులకు అన్నదానం జరుపుతున్నారు దేవస్థానం వారు. ఎంతోమంది దాతల విరాళాలతో షడ్రసోపేతమైన భోజనం నిత్యం భక్తులకు అందిస్తున్న దేవస్థానం వారు అభినందనీయులు. భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు దేవస్థానంలో ఇన్ఫర్మేషన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులకు కావలసిన వివరాలను తెలియచేస్తారు. ఇదే ప్రధానాలయ రాజగోపురం, మెట్లదారి. ఇది రాజగోపురానికి దిగువలో ఉన్న రావి చెట్టు. భక్తులు ఇక్కడ ప్రదక్షిణాలతో ముడుపులు కడుతూ ఉంటారు. ఇక రాజగోపుర ప్రవేశంతో ఆలయ మండపంలోనికి చేరినట్లే. ఇక్కడే అసలైన శుభకార్యం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. శ్రీ సత్యనారాయణ స్వామి స్వయంగా వెలసిన ఈ కొండపై వ్రతమాచరిస్తే సాక్షాత్తు వైకుంఠంలోని స్వామి సన్నిధానంలో ఆచరించినట్లే అని వేదాలు చెబుతున్నాయి. క్రొత్తగా వివాహమైన వారు, వ్యాపారాభివృద్ధి పొందినవారు, పరీక్షలలో కృతార్థులైన వారు, ఉద్యోగాలు లభించినవారు, బాధలలో ఉండి మొక్కుకొని అవి తీరినవారు, ఇలా అనేక కారణాలతో ఈ క్షేత్రానికి వచ్చి భక్తులు వ్రతం చేసుకుంటారు. ఈ స్వామి సన్నిధిలో ఈ వ్రతాన్ని చేసుకోవడానికి తిథి, వార, నక్షత్రాలతో సంబంధం లేకుండా, స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఎప్పుడైనా ఏ రోజైనా జరిపించుకోవచ్చు. వైశాఖ, శ్రావణ, కార్తీక, మాఘమాసాలు ప్రశస్తమైనవి. ఏకాదశి, పౌర్ణమి, సూర్య సంక్రమణ పర్వదినాల్లో అయితే ఇంకా విశేషమైన ఫలాన్ని ఇస్తాయంటారు. ఇంకా విశేషం ఏమిటంటే ఈ స్వామి సన్నిధిలో వ్రతమాచరించేవారు కులమత భేదం లేకుండా అందరూ కలిసి ఏకపంక్తిలో కూర్చొని ఆచరించడం. మరే చోట మనం ఈ దృశ్యాన్ని చూడం. ఇది ఎంత నేత్రపర్వమో అనిపిస్తుంది. ఇదే శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి సన్నిధానంలో జరిగే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకల్ప మహత్యం. ఇక్కడ ఆలయంలోని వ్రతమండపాలలో భక్తులు తమ తమ తాహతు కొద్దీ వ్రతమాచరించే ప్రదేశాలుంటాయి.
ఆలయ ధ్వజస్తంభం వద్ద ఉన్న హాలులో అయితే ప్రస్తుతం 500 రూపాయలు, స్వామి ప్రధానాలయం వెనకైతే 1116లు ఉంటుంది. మిగతా విడిమండపాలలో 100 రూపాయల చొప్పున దేవస్థానం వారు వసూలు చేయడం జరుగుతుంది. అదిగో భద్రగిరీశులు, క్షేత్రపాలకులు అయిన శ్రీ సీతారాములు, రత్నగిరీశుడు, క్షేత్ర వేలుపు అయిన శ్రీ సత్యదేవుని వివాహం జరిపించడానికి, పెళ్లి పెద్దలుగా బాధ్యత వహించడానికి మేళతాళాలతో పల్లకీలో ఊరేగుతూ బయలుదేరుతున్నారు. పురవీధుల గుండా ఊరేగి వచ్చిన శ్రీ సీతారాములు స్వామి కళ్యాణ మండపం చేరుకోవటానికి ఆలయ రాజగోపురం మెట్లపైకి తరలివస్తున్నారు. ఇదే స్వామివారి కళ్యాణ మండపం. నిత్య కళ్యాణం, పచ్చతోరణం స్వామివారికి. పెళ్లి పెద్దలుగా వేంచేసిన క్షేత్రపాలకులు శ్రీ సీతారాముల వారు అధిష్ఠించగా, స్వామివారి కళ్యాణాన్ని విప్రవరేణ్యులు సామూహిక వేదమంత్రోచ్చారణలతో ఘనంగా, వైభవంగా నిర్వహిస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు, తిలకించండి. కళ్యాణం కనుల
శ్రీ సత్యనారాయణ కళ్యాణం కనులార కాంచరి రమణీయం కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం కళ్యాణమే కళ్యాణం వైభోగమే వైభోగం శ్రీ సత్యనారాయణ కళ్యాణం కనులార కాంచరి రమణీయం శ్రీ సత్యనారాయణ కళ్యాణం ఇదే స్వామివారి దిగువన ఉన్న విష్ణు పంచాయన యంత్ర ప్రవేశద్వారం. స్వామి దర్శనానంతరం దిగువకు వచ్చి ఈ పంచాయతన యంత్రాన్ని దర్శించుకుంటారు. కోరిన కోరికలను తీర్చే మహావిష్ణుశక్తి యంత్రం ఈ పంచాయతన యంత్రం. నాలుగు మూలల నలుగురు దేవతలు కొలువై ఉండగా మధ్యలో ప్రతిష్ఠితమై ఉంటుంది. మంత్రబీజాక్షరాలతో సమస్త దేవతా స్వరూపం బ్రహ్మహవము కనుక మనం ఏది కోరితే అది నెరవేర్చి ఇచ్చే మంత్రశక్తి ఇందులో ఉంది. ఈ యంత్రానికి ఆగ్నేయంలో గణపతి, నైరుతిలో సూర్యభగవానుడు, వాయవ్యంలో అంబిక, ఈశాన్యాన ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. ఈ యంత్రం మధ్యలో లింగాకృతిలో స్థూపం, పైన బిందుస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిష్ఠ జరిగింది. శ్రీ స్వామివారికి ఎడమ భాగంలో అనంతలక్ష్మీదేవిని, కుడి ప్రక్కన పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు. శాప కారణంగా బ్రహ్మదేవునికి ఆలయం లేనందువల్ల ఆయనను యంత్రరూపంలో ప్రతిష్ఠించారు. అందుకే స్వామివారు హరిహర హిరణ్య గర్భ త్రిమూర్త్యాత్మక పరమేశ్వర పరమేశ్వర స్వరూప ఆద్యాది మహామహాలక్ష్మీ సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి అన్న నామాన్ని ధరించారు. కోరిన కోరికలను తీర్చే సామర్థ్య యంత్రపీఠం కనుక నాటి నుండి అన్నవరం గ్రామం అన్నవరము అంటే కోరిన వరము వెంటనే ప్రసాదించునదిగా అన్నవరంగా మారి భక్తుల కొంగు బంగారమైనది. ఇదే రత్నాద్రివాసుడు వైకుంఠధాముడు వ్రతమేలుపు అయిన శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి గర్భాలయం. ఇక్కడ స్వామివారు చేతధనుర్భాణాలు ధరించి గుబురైన మీసాలతో దేదీప్యమానంగా వెలుగొందుతూ దర్శనమిస్తారు. ఎడమభాగాన దేవేరి శ్రీ అనంతలక్ష్మీదేవి వేంచేసి ఉండగా కుడిభాగాన పరమశివుడు పరివేష్టితుడై దర్శనమిస్తారు. శివకేశవులైనా భేదం లేదు మాకు అని తెలియచెప్పటానికే ఈ క్షేత్రంలో అడుగడుగున శంఖుచక్రాలతో ఓంకార త్రిశూలాలు దర్శనమిస్తుంటాయి. స్మార్తాగమ సంప్రదాయం ప్రకారం ఈ దేవాలయంలో పూజలు క్రతువులు బ్రాహ్మణులే నిర్వహిస్తారు. శైవులుగాని వైష్ణవులుగాని నిర్వహించరాదు, ఎందుకంటే ఇది హరిహరధామం. అందుకే ఈ సాంప్రదాయం. ఈ దేవాలయంలో భక్తుల విరామం కోసం విశ్రాంతి మండపాలు, ఆరోగ్యం కోసం ఉచిత వైద్యశాలలు, ఆహ్లాదం కోసం అందమైన పూదోటలు, కొండకి పోదాం రారండో చిన్న పెద్దాలంతా కలిసి, చిన్న పెద్దాలంతా కలిసి కొండంత దేవుణ్ణి కొలవండో జోడు గుడి ఊరు వాడా. కుందేళ్ళు పావురాళ్ల పెంపకం, గోశాలలు, చిన్న తోటలు మొదలైనవెన్నో దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నాయి. ఈ ఆలయంలో దేవాలయానికి కుడిప్రక్కగా ఫలభాయంత్రం అంటే సండయల్ నిర్మించబడి ఉంటుంది. ఈ సండయల్ సూర్యుని కాంతితో ఖచ్చితమైన టైంను తెలియచేయటం విశేషం. ఆ సూర్యుని నీడపడ్డ చోట నెల తారీఖుల పట్టికను బట్టి చూపించటం గొప్ప విషయం. ముళ్ళు లేకుండా కేవలం సూర్యుని నీడ మాత్రమే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ సత్యదేవుని అనుగ్రహానికి పాత్రులవటం అంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. అట్టి అవకాశం పొందినవారు శ్రీరాజా ఇనుగంటి వెంకట రామరాయణిం బహద్దూరు వారికి ముక్తి పొందే అవకాశం ఇచ్చి
వారి ద్వారా ఆలయ నిర్మాణ మహాపుణ్య కార్యాన్ని జరిపించాడు ఆ దేవదేవుడు. ఈ ఆలయాన్ని 1891వ సంవత్సరంలో నిర్మించిన వ్యవస్థాపకులు వీరే. వీరు శ్రీ వెంకట రామరాయణిం బహద్దూరు గారికి కుమారులు. శ్రీ రాజా ఇనుగంటి ప్రకాశరాయణిం బహద్దూరు వారు ద్వితీయ వ్యవస్థాపక ధర్మకర్త. శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామారావు బహద్దూర్ వీరు ప్రకాశరాయణిం గారి కుమారులు, తృతీయ వ్యవస్థాపక ధర్మకర్త. శ్రీ రాజా ఇనుగంటి గోపాలరావు బహద్దూరు వారు వీరు వెంకటరామారావు గారి కుమారులు, చతుర్థ వ్యవస్థాపక ధర్మకర్త. వీరి కుమారులే ప్రస్తుత ధర్మకర్త శ్రీ రాజా వెంకట రామకుమార్ బహద్దూర్ వారు. శ్రీ రాజావారి వంశ పారంపర్యపు వారే ఈ ఆలయ ధర్మకర్తలై నిత్య ధూపదీప నైవేద్యాలతో సక్రమంగా నిర్వర్తిస్తూ నిత్యోత్సవాలు, బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తూ రావటం వీరి పూర్వజన్మ సుకృతం. చాలు సౌఖ్యములే మన పాలు, సౌఖ్యములే మన పాలు. స్వామిని వేడిన చాలు బాధలనే పోద్రోలు, బాధలనే పోద్రోలు. స్వామిని తలచి ఇది ఆలయం వెనుక ఉన్న గాలిగోపురం. స్వామిని వేడిన చాలు బాధలనే పోద్రోలు కన్నులారా. ఈ గోపురానికి ఎడమ ప్రక్కన కేశఖండనశాల, యాత్రికులు స్నానాదులు ముగించుకోవటానికి 300కి పైగా రూములు, ఉచిత సౌకర్యాల్ని కల్పించారు. ఇది గర్భగుడి గోపురం. ఆలయం వెనక భాగంలోని దృశ్యాలివి. గుడి ప్రక్కగా యాగశాలలు ఉన్నాయి. ఇదే దేవస్థానం వారు నిర్వహించే విశ్రాంతి మందిరం. స్వామివారి ప్రసాదాలు తయారు చేసే వంటశాల. సత్యనారాయణ స్వామివారికి వ్రతానంతరం గోధుమ నూక, పాలు, పంచదార, ఆవు నెయ్యి, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం, యాలకులు మొదలైన సుగంధ ద్రవ్యాలతో తయారైన ప్రసాదం అత్యంత ప్రీతికరం. భక్తులకు ప్రసాదం ఇక్కడ తయారవుతున్నది. ప్రయాణికుల వసతి కోసం దేవస్థానం వారు ఇక్కడ కాటేజీలు, సత్రాలు, విశ్రాంతి మండపాలు, క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ తిరుమల దేవస్థానం వారి సత్రం, శ్రీ ఈశ్వర లేక్ వ్యూ గెస్ట్ హౌస్, శ్రీ వినాయక అతిథి గృహం, సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్, శ్రీ సత్యదేవ అతిథి గృహం ఉన్నాయి. సాయం సంధ్యా సమయం కావస్తోంది. పక్షులు కిలకిలా రావాలతో పుణ్య పంపా నదిలో జలకాలాడుతూ తొందరపడుతున్నాయి. ఎందుకంటే చీకటి పడేలోపు గూటికి చేరుకోవాలి కదా. తూర్పు కిరణాలతో స్వామి ముంగిట నిలిచి సేవించిన సూర్యభగవానుడు వినమ్రుడై, ఈరోజుకు సెలవివ్వు స్వామి అని వేడుకుంటూ పశ్చిమాద్రిలో వాలిపోతున్నాడు. ప్రొద్దు వాలిపోయినా స్వామిని చీకట్లో ఉంచగలమా? కాంతి మెరుపులను విరజిమ్మారు కొండపై దేవస్థానం వారు. కాంతిపుంజాలు రంగురంగుల వలయాలతో పోటీ పడుతూ దేవళం అంతటా మిడిసిపడుతున్నాయి. సూర్యభగవానుడు ఉన్నంతవరకు ఏ అవకాశమూ లేని ఈ కాంతులకి ఆయన వెళ్ళిపోవడంతో బయటకి ఉరికి చీకట్లను పారద్రోలడంలో మెరుపు వేగంతో తిరుగుతున్నాయి. మేము కూడా స్వామి సేవ చేసుకుంటాం అంటున్నాయి. స్వామివారి కళ్యాణోత్సవాలు జరిగే విశేష దినాల్లో ఉదయం సాయంకాలం ధూపసేవ ఉంటుంది. ఆరుగురు ఉత్సవమూర్తుల్లో బలిమూర్తి ఈ స్వామి. మేళతాళాలతో, ఛత్రచామరాలతో స్వామి ధూపసేవకు బయలుదేరాడు. పురవీధులలో ఊరేగుతున్నారు. విప్రవర్యుల మంత్రోచ్చారణతో వనదుర్గ ఆలయానికి వేంచేశారు.
అక్కడ సేవ ముగించుకొని ప్రధానాలయ ముఖద్వారం మెట్లెక్కి ఆవరణలో ఉన్న క్షేత్రపాలకులైన శ్రీ సీతారాముల మందిరానికి చేరుకున్నారు. అక్కడ ధూపసేవ ముగించుకుని రాజగోపురం మెట్లెక్కి ఆలయంలోకి ప్రవేశించారు. అదిగో స్వామివారిని అమ్మవారిని దర్బారు సేవకు తీసుకువస్తున్నారు విప్రులు. పట్టు పీతాంబరాలతో అలంకరించి పుష్పమాలాంకృతులను చేశారు స్వామివారిని అమ్మవారిని. ఎంత శోభాయమానంగా వెలిగిపోతున్నారో చూడండి. దర్బారు సేవను ఎంతో వైభవంగా నిర్వహిస్తోన్న విప్రోత్తములు ఘనహారతులు ఇస్తూ వింజామరలతో సేవిస్తూ చతుర్వేద పారాయణాలు కైవారములు మొదలైన సేవలతో దర్బారులో టీవీగా ఆసీనులైన దేవదేవేరులకు మంత్రనీరాజనాలు పఠిస్తూ శ్రవణానందాన్ని నేత్రానందాన్ని కలిగిస్తున్నారు ఆలయ అర్చక బృందం. ఇక ఏకాంత సేవ ఎప్పుడో తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం చేసి ప్రాతకాలార్చనతో మొదలైన స్వామి సేవలు దినమంతా పంచహారతులు నీరాజన మంత్రపుష్పాలు శ్రీ స్వామివారి అమ్మవారి సహస్రనామార్చనలు అభిషేకాలు నిత్య కళ్యాణాలు భక్తులకు దర్శన భాగ్యాలు వ్రతవైభోగాలతో స్వామివారిని అమ్మవారిని సంతుష్టులను చేసిన దేవపురోహితులు స్వామి అమ్మ అలసి సులసి ఉన్నారు. ఈ రోజుకి పవళించరయ్యా, మరలా సుప్రభాతాన లేవాలి కదయ్యా. ఇదిగో ఈ ఏకాంత సేవ చేసి మేము తరలి వెళతాం, తిరిగి సుప్రభాతాన తమరి దర్శన భాగ్యాన్ని కలుగచెయ్యి స్వామి అంటూ ఏకాంత సేవ చేసి హారతులిచ్చి ఊయల సేవలో స్వామివారిని అమ్మవారిని నిద్రబుచ్చే మనోహర దృశ్యం. ఈమె గ్రామదేవత నేరెళ్ళమ్మ తల్లి. బ్రహ్మోత్సవాలు పర్వదినాల్లో కళ్యాణోత్సవాలు జరిగేటప్పుడు తెల్లవారుజామున పూజారులు ఈ అమ్మను దర్శించుకుని స్వామివారి అభిషేకానికి పుణ్యతీర్థమైన పంపానది నీటిని ఇక్కడి నుంచి కొండకు మెట్ల మార్గం ద్వారా మేళతాళాలతో తీసుకుని వచ్చి అభిషేకిస్తారు. పురవీధులలో మేళతాళాలతో ఛత్రచామరాలతో పల్లకీలో ఊరేగుతున్న స్వామివారు అమ్మవారు. అన్నవర క్షేత్రం బ్రహ్మ విష్ణు శివాత్మకం కనుక చిన్నజీయర్ స్వామివారు, గణపతి దత్తాత్రేయ స్వామివారు, కంచి శృంగేరి స్వాముల వార్లు స్వామిని దర్శించుకుని పూజలు చేసి ఆరాధిస్తూ ఉంటారు. పరమ పావనమైన ఈ అన్నవరం దివ్యధామం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. దీనికి రైలు మార్గం గుండా చేరుకోవచ్చు. విశాఖపట్నం వెళ్లే ప్రధాన రైలు మార్గంలో ఉంటుంది. బస్సు సౌకర్యం కూడా అన్ని జిల్లాల నుంచి ఈ క్షేత్రానికి చేరుకోవడానికి సౌకర్యం ఉంది. కొండపైకి చేరుకోవడానికి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన బస్సులుంటాయి. యాత్రికులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా దేవస్థానం వారు కొండపైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
శ్రీ సత్యదేవుని సన్నిధి భక్తజనుల పెన్నిధి ఓం శ్రీ సత్యదేవాయ నమః.